రాష్ట్రంలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీవీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సంస్థలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాలం గడుపుతుండడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా, నేను అధికారంలోకి వస్తే పూర్తిస్థాయి ఫీజు అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్రెడ్డి పీజీ చదివేటటువంటి విద్యార్థులకు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తివేయడం దారుణమన్నారు. వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ఇదే మొండి వైఖరితో ముందుకు కొనసాగితే రానున్నటువంటి రోజుల్లో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను జాగృతం చేసే విధంగా ఏబీవీపీ కార్యాచరణ రూపొందిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అశోక్, నగర కార్యదర్శి యశ్వంత్, రాహుల్, చందు, బాలాజీ, నరసింహ, వినోద్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, నేను అధికారంలోకి వస్తే పూర్తిస్థాయి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నత విద్యను చదువుకునేటువంటి పీజీ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు పైన గుదిబండలాగా మారేటువంటి జీవో నెంబర్ 77 తీసుకురావడం ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. వెంటనే ఈ యొక్క జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా 2009లో ఈవేళ నాయన్ గారు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిస్థాయి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. దాన్ని రూపుమార్చినటువంటి ఘనత తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క చదువులకు నిలయాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క యూనివర్సిటీలు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారేదప్పనిచ్చి విద్యను అభ్యసించి విద్యను బోధించేటువంటి అధ్యాపకులు కూడా ఈరోజు పార్టీ కార్యకర్తలాగా మారిపోయారని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తుంది. కాబట్టి దీనిపైన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు వెంటనే దృష్టి సారించి ఈ విధంగా ఏ యొక్క యూనివర్సిటీ వీసీ అయితే పాల్పడుతున్నారో వాళ్ళపైన వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నాము. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చి విద్యారంగాన్ని మెరుగుపరుస్తానని కళ్ళబొల్లు మాటలు చెప్పి ఈరోజు సీఎం కుర్జీ ఎక్కగానే వాటన్నిటిని మర్చిపోయి విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తూ ఏదైతే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఆయన పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల నుంచి కూడా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం కారణంగా అనేక మంది విద్యార్థులు మేనేజ్మెంట్ల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 3 క్వార్టర్ల నుంచి కూడా ఈ సంవత్సరం పూర్తిగా విద్యా సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ 3 క్వార్టర్లకి సంబంధించి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం చాలా సిగ్గుచేటుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భావిస్తుంది. అలాగే ఇతను పెట్టినటువంటి వసతి దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం బటన్ నొక్కే కార్యక్రమం మాత్రమే అని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందరికీ తెలియపరుస్తుంది. ఎందుకంటే అనేక అంటే 3 సంవత్సరాల నుంచి కూడా కేవలం ఒకసారి 10,000 ఇచ్చి ఇంకో 10,000 వారి యొక్క జోబిల్ నింపుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగి మిగిలిన ఉన్నటువంటి విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, వెంటనే విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేర్చాలి. లేనిచో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్ని చోట్ల అనేక పెద్ద నిరసన కార్యక్రమాలకి అడిగేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 a.m. to 4:45 p.m. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Maguntale Layout, Nellore.